సో ఫ్రెండ్స్, 2 డేస్ వీడియో ఎందుకు పెట్టలేదంటే మా బాబాయ్ అయితే చనిపోయిండే, అందుకని చెప్పి వీడియో అయితే పెట్టలేదు. సో ఈరోజు అయితే కొంచెం దినాలనే ఉంటాయి కదా, సో అది అయితే చేస్తున్నాము. అండ్ ఇంకా 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 ఇంటికి ఎవరైతే రాలేదు, మేమైతే వంటలు అయితే చేసి పెట్టినాం. సో రైస్ అయితే చేసేసినాము. సో బయట క్యాంటీన్ నుంచి కర్రీస్ అయితే తెప్పించుకుంటున్నాము, ఎందుకంటే టైం లేదు చేయడానికి. అండ్ ఇస్తరాకులు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొచ్చినాం, చిన్నపిల్లలు వస్తే తినడానికి అని చెప్పి. సో ఇంకా వెయిట్ అయితే చేస్తున్నాము అందరం. మా ఇడే ఇక్కడ బయట కూర్చొని, బయట అంటే హాల్ రూమ్లో కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాం. మా మమ్మీ అయితే వెయిట్ చేసుకుంటుంది. సో కూలర్ అయితే వేసుకొని ఇంకా గేట్ దిక్కు చూసుకుంటున్నాము, ఇంకొస్తలేరు అని చెప్పి. సో ఇప్పుడైతే వస్తారు, ఇంకా తినేస్తాం ఫ్రెండ్స్. అండ్ స్వీట్స్ కూడా ఉన్నాయి, సో భక్ష్యాలు కూడా ఉన్నాయి. తర్వాత మిక్సర్ 2 టైప్స్ ఉన్నాయి, కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అది. అండ్ కచ్చకాయలు కూడా. సో ఇవన్నీ మేము బయట నుంచి తీసుకొచ్చినవే టైం లేకుండా చేయడానికి. సో చాలా హడావిడి హడావిడి కూడా జరిగిపోయింది. అండ్ కర్రీస్ కూడా బయట నుంచే, అది నేను వీడియో తీయలేకపోయినాను ఎందుకంటే స్పీడీగా జరిగిపోయిండే అందుకని. సో హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికైతే. అండ్ ఈరోజు పొద్దు పొద్దున్నే 9 నుంచి అనుకుంటా, 9 నుంచో 10 నుంచో కానీ బోర్ అయితే స్టార్ట్ చేసిండ్రు. సో వాళ్ళకైతే దుమ్ము పడకుండా కట్టుకున్నారు. అండ్ మేము కూడా అయితే కట్టుకున్నాము, ఒక టవల్ ఒక లుంగి అయితే జాలి దగ్గర ఉన్న దగ్గర అయితే కట్టేసినాం ఫ్రెండ్స్. అండ్ దుమ్ము అయితే ఇంట్లోకి వస్తుంది, దుమ్ము పొగ అంతా ఇంట్లోకి వస్తుంది. సో అందుకని చెప్పి అట్లనైతే కట్టుకున్నాము. మొత్తం కంపౌండ్లో కూడా పడ్డది. సో వాళ్ళకి నీళ్ళు తక్కువ వస్తున్నట్టున్నాయి, అందుకని చెప్పి మళ్ళీ బోర్ అయితే వేసుకుంటున్నారు. సో ఎందుకు వేసుకుంటున్నారో మనకు కూడా క్లారిటీగా తెలియదు కాబట్టి, మనకు మరీ అంత అవసరం లేదు కాబట్టి మనం వదిలేసేద్దాము. కానీ మన పప్పిగాడు అయితే దుమ్ అవుతుంది అని చెప్పి ఇంట్లోకి అయితే కట్టేసినాము. తర్వాత ఇప్పుడైతే సాయంత్రం అయితే అయ్యింది, పొద్దు నుంచి అయితే వేస్తున్నారు. సో సాయంత్రం అయ్యింది. సో నేను ఛాన్స్ అయిపోయినా కానీ అయితే బయటకు వచ్చినాను. అండ్ ఒకసారి చూస్తే నేను షాక్ అయిపోయినా, అసలు ఇంత దుమ్ము వస్తుందా బోర్ వేసేటప్పుడు అని చెప్పి. అంటే నేను బోర్ వేసేటప్పుడు ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. సో మా ఇంటికి వేసుకున్నప్పుడు అయితే నేను చూడలేకుంటుంది, మా డాడీ ఒక్కడే ఉండి వేయించిండు. సో మంచం మీద మొత్తం ఇట్లా తీసి పెట్టినాము, దాని మీద కూడా పడ్డది. సో ఇది ఒక పని ఉంది మళ్ళీ మా మమ్మీకి పాపం దులుపుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి. సో మొత్తం అయితే దుమ్ అయితే పడ్డది. సో చూసేద్దాం పదండి ఒకసారి. అయితే చాలా పడ్డది కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే ఆ దాంట్లో కాలచ్చి పెట్టి ఆడుకుంటున్నాము. సో బయటికి అయితే రాలే. అండ్ మా పప్పిని కూడా తీసుకుపోయి ఇంట్లోనే పెట్టుకున్నాం అసలు. సో ఫ్రెండ్స్ చూసిండ్రు కదా, సో ఇప్పుడైతే సాయంత్రం అయింది. అసలు మధ్యాహ్నం నుంచి పొద్దున్న నుంచి వేస్తున్నారన్నా కదా, నాకు తెలిసి మా మమ్మీ పొద్దు నైట్ అయితే తీయలేకపోతే రేపు కూడా కావచ్చు అని ఏదేదో అట్లా అంటే నేను ఉత్తుగా అనుకున్నాను. కానీ నిజంగా అసలు చూస్తేనే అయితే టైం ఇంత అవుతుంది. అండ్ నేనైతే ఇదంతా వాయిస్ మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఆ సౌండ్కి ఏం అసలు సరిగా వినిపియదు అని చెప్పి సౌండ్ అయితే మాట్లాడుతున్నాను. అండ్ ఇది నేను మాట్లాడేది కూడా నైట్, నైట్ వరకు అయితే ఇంకా అట్లే ఉంది. సో ఫ్రెండ్స్ ఇది అయితే సాయంత్రం అయింది. అండ్ మా డాడీ కొంచెం స్నాక్స్ లాగా తినడానికి ఇట్లా చిక్కీ అయితే చేసామన్నాడు, నువ్వుల చిక్కీ అన్న పల్లి చిక్కీ అన్న. సో నేనైతే నువ్వుల చిక్కీ అయితే వేసినాను. అండ్ ఇట్లనైతే వచ్చింది, సైడ్కి అంతా అడ్జస్ట్ అయితే కట్ చేసినాను. సో షేప్స్ అయితే ఈసారి కొంచెం మంచిగా వచ్చింది. సో సైడ్కి చూసిండు కదా ఎట్లా వచ్చిందో. అండ్ చిక్కీ కూడా అయ్యింది ఫ్రెండ్స్, చూసిండు కదా షేప్స్ అయితే సూపర్ వచ్చింది. అసలు నేను కట్ చేసినాక ఫస్ట్ టైం నాకు ఇంత మంచి షేప్ అయితే రావడం. సో నేను ఎప్పుడు కూడా షేప్ కోసం అని ట్రై చేయలే, తిన్నామా లేదా అని చెప్పి చేసేదాన్ని. ఈసారి అయితే మా డాడీకి అడిగిండు కాబట్టి నాకు చేయడం, మా డాడీకి చేసి చేయడం చాలా ఇష్టము, అందుకని చెప్పి చాలా నీట్గా అయితే చేసి ఇచ్చినాను. సో ఇంకా మా డాడీ బయటకు అయితే వెళ్ళిండు, ఇంకా రాలేడు తినలేడు, నేను వెయిట్ చేస్తున్నాను.